ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరుడా, చూడండి ఈ యొక్క ప్రాంతము ఎంత ఎత్తైన పర్వతం అంటే ఇది. నేపాల్లో ఎత్తైన ఈ కొండ శిఖరం మీదకి వచ్చాము. అంటే ఈ కొండ మీద ఎక్కడానికి మేము చాలా ప్రయాసతో ఎక్కగలిగాం. అంటే దావీదు అంటాడు 61వ కీర్తన 2వ వచనంలో, నన్ను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించాయి అంటున్నాడు. ఆ విధంగాని దేవుడు అద్భుత రీతిగా ఈ ఎక్కలేని ఎంత ఎత్తైన పర్వతం మీదకి దేవుడు ఎక్కించగలిగాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు కూడా దేవునికి లోబడితే నిన్ను కూడా ఎత్తైన పర్వతం మీదకి దేవుడు ఎక్కించగలరు. మరి ఇది దేవుని మహాకృప. ఈ ప్రాంతంలో రావటానికి, ఈ ప్రాంతాన్ని దర్శించడానికి, ఈ ప్రకృతిని చూడండి ఎంత అందంగా ఉందండి. ఎంతగా కూడా చూసినట్లయితే ఈ పర్వతాలు చక్కగా, ఇదంతా చూసినట్లయితే దేవుని సృష్టి ఎంత అందమైందండి. దేవునికి మహిమ కలుగుతాక ఈ అందమైన ప్రకృతిలో మరి దేవుని కలిగి మేము కూడా ఎలా మరి ఈ యొక్క పర్వతం మీద దేవుని స్తుతించడానికి దేవుడు మహాకృపించాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మా కోసం ప్రార్థన చేయండి. మరి దావీదు ఎక్కలేని ఎత్తైన కొండపైకి ఎక్కడంటే గొర్రెలు కాసుకునే స్థితి నుంచి దేవుడు ఉన్నతంగా మరి సింహాసనం ఎక్కగలి మహారాజు అయ్యగలిగే అటువంటి కృప దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్.